తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు దట్టమైన అటవీ ప్రాంతాలైన బూసుగూడెం, చిలకమావిడి, అలాగే అటు నుంచి వయ్యావి వెళ్తే తాడేపల్లి. ఈ గ్రామాల నుంచి సుమారుగా ఒక 65 కిలోమీటర్ దూరం వెళ్తే విశాఖ జిల్లా కూడా దగ్గర దగ్గరగా మనకు కనపడుతుంది. ఈ ఏరియా, ఈ ప్రాంతాన్ని చూస్తుంటే మీకు ఇక్కడ తాటి వనాలన్నీ కనపడుతుంటాయి. ఈ అటవీ ప్రాంతంలో, ఈ తాటి వనంలో మనం చూస్తున్నాం, ఇదిగో దగ్గరగా ఉన్న ఇది ఒక కొండ. ఈ పర్వత నుంచి సుమారుగా దగ్గరగా 6 కిలోమీటర్ దూరం వెళ్తే ఇక్కడ నూరుపూడి అనే ఒక గ్రామం ఉంది. ఈ కొండ నుంచి సుమారుగా ఇక్కడ ఉన్న గిరిజనులంతా కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క గ్రామాన్ని సందర్శిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడున్న తాటి చెట్లను చూడండి. ఇక్కడ ముఖ్య భూమికి పోషిస్తున్న పంట ఏదంటే ఈ తాటి చెట్లు. అలాగే ఇక్కడ ఈ మధ్యకాలంలో కొంచెం వరి చేలు కూడా వేస్తూ ఇక్కడ యొక్క గిట్టుబాటు చేసుకుంటున్నారు ఇక్కడ గిరిజన రైతులు. అలాగే ఇక్కడ ముఖ్య ఆధారం, ముఖ్య పంటలు ఏంటంటే ఇక్కడ తాటి వనాలు. ఈ తాటి వనాల్లో మనం చూస్తున్న ఈ చెట్లు చూడండి. అలాగే రాజరెడ్డి అని చెప్పేసి ఇతను బూసుగూడెంకి చెందిన ఇతను కళ్ళు గీత కార్మికుడు. ఇతనికి ఒక బట్టి అంటారు. ఇక్కడ బట్టి అంటే ఇక్కడ కళ్ళునంతా సేకరించి ఒక చోటన కూర్చొని వీళ్ళ యొక్క స్థితిగతులన్నీ మాట్లాడుకుంటూ రాత్రి సమయంలో ఇక్కడ పురుషులు స్త్రీలు అనే భేదాభిప్రాయం లేకుండా అన్నదమ్ముల వల్ల కూర్చుని వీళ్ళంతా కూడా ఇక్కడ కళ్ళును సేకరించుకుని అందరూ కూర్చుని ఒక కుటుంబం వలె ఇక్కడ కళ్ళు సేవిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మనం ఇక కొత్తలో రాజారెడ్డి గారిని మనం వెనక ఆయన వెనకనే మనం అనుసరిస్తున్నాం. రాజారెడ్డి గారు, మీకు రోజు మీరు ఎన్ని చెట్లు ఎక్కగలుగుతారు ఇక్కడ నుంచి? ఒక్కొక్కటి ఒక్కొక్క మనిషికి 20 చెట్లు. 20 చెట్లు ఉంటాయి. మీరు సుమారుగా మీ బట్టి అంటారు కదా, మీరు బట్టి అంటే మీ నలుగురు అందరూ కలిసి కూర్చుని తాగే అక్కడ విధానంలో అక్కడ సుమారుగా ఎంతమంది వస్తుంటారు మన బట్టికి? మన బట్టికి ఇంచుమించులో రోజుకి 15 మంది 20 మంది దాకా ఉంటారు. ఓకే, ఈ మనం చూస్తున్నాం ఈ రాజారెడ్డి గారు, ఇక్కడ అయితే 6 గురు ఉంటారు. ఓ, 6 గురు గీతర్లు ఉంటారు. ఒక సుమారుగా 15 నుంచి 30 మంది వరకు ఆడ మగ అందరూ వచ్చి మన ఇక్కడ గిరిజన సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఇక్కడ అందరూ కూర్చుని ఈయనే రాజారెడ్డి గారు ఈయనది బట్టి. అలాగే ఇక్కడ ఉన్న చెట్లు కానీ ఇవన్నీ కూడా ఈయన మొత్తం మీద ఈయన గీతరుడు. ఈయన చూశారు కదా మన కత్తుల రాజారెడ్డి బూసుకుడు.